దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని ప్రజలారా, మీ అందరికీ నూతన దినమందు వందనాలు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంని మనం ధ్యానం చేసుకుందాం. ఈ ఉదయకాల ధ్యానముగా కీర్తనల గ్రంథం 40వ కీర్తన 5వ వచనం. యెహోవా నా దేవ, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను, బహు విస్తారములు వాటిని వివరించి చెప్పెదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి, నీకు సాటి అయిన వాడొకడునూ లేడు. ఈ మాటలు మనం గమనించామా? దేవుడు అంట మన ఎడల కలిగి ఉన్నటువంటి ఆలోచనలు, తలంపులు బహు విస్తారములట. దావీదు అనుభవంతో పలుకుతున్నటువంటి మాటలు ఇవి. దేవుడు గురించి ఏమంటున్నాడు దావీదు మహారాజు? దేవుడట మనందరి కొరకు, మనందరి పక్షముగా ఆయన గొప్ప కార్యాలను సిద్ధపరిచి ఉంచాడట. అందుకని దావీదు ఏమంటున్నాడు, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను, బహు విస్తారములు. ఏంటి ఆశ్చర్య కార్యాలు, లేకపోతే ఆశ్చర్య క్రియలు, ఆయన మన ఎడల కలిగి ఉన్న తలంపులు, ఎలాంటివి? బహు విస్తారములు. ప్రియ దేవుని ప్రజలారా, దేవుడు ఒక్క కార్యం చేసి మనల్ని ఇక చాలే, ఇక ఇది సరిపోతుందిలే నీ విశ్వాసానికి అని చెప్పేవాడు కాదు. కానీ మన జీవితంలో అనేక ఆశ్చర్య క్రియలను లేక ఆశ్చర్య కార్యాలను చేస్తాడు. ఆశ్చర్య కార్యములు అంటే మనకి తెలియంది కాదు. ఏంటది? మనం అనుకున్నటువంటి సంఘటన జరిగితే, మనం ఆశించినది కష్టమైనను, అది చాలా ఇబ్బంది కలిగినదైనను, మనం కోరుకున్నటువంటి ఆశలు ఉన్నతమైనను, వాటిని నెరవేర్చుకోవడానికి హోప్, నిరీక్షణ లేనప్పుడు దేవుడు జరిగించేటువంటి వాటినే ఆశ్చర్య కార్యాలు అంటారు. మనకి కావలసినటువంటి అవసరతలు దేవుడు అనుకోని రీతిగా దయచేస్తే, మన అవసరాలను తీస్తే ఆశ్చర్య కార్యాలు అంటారు. మన శ్రమలో, కష్టముల్లో, బాధల్లో మనం తప్పించబడితే దానిని ఆశ్చర్య కార్యము అని అంటారు. ఇలాగ దేవుడు ఒకటి కాదట, ఎన్ని ఆశ్చర్య క్రియలను చేస్తాడు? బహు విస్తారములు, అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేస్తాడు. ఇంకేమంటున్నాడు, ఆయన మన పట్ల ఆయనకున్నటువంటి తలంపులు బహు విస్తారములట. మనకు అనుకుంటాం దేవుని యొక్క చిత్తం ఏంటంటే అందరం రక్షణ పొందడమే, అదొకటే ఆయనకున్న ప్లాన్ అని అనుకుంటాం. కాదు, బహు విస్తారమైన ప్రణాళికలు మన కొరకు సిద్ధపరిచాడు. మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ సాక్షులుగా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ అభివృద్ధి చెందాలి, ఎక్కడ ఎదగాలి, ఎక్కడ పుట్టాలి, ఎక్కడ మరణించాలి అనేటువంటి ఆ కార్యాలన్నీ కూడా దేవుడు ముందుగా సిద్ధపరిచాడు. ఆయన ప్రణాళికలు, ప్రతి విషయంలో ఆయన ప్రణాళికలు సిద్ధపరచబడి ఉన్నాయి. ప్రతి విషయంలో మనం ఉదయం లేచిన కానుండి రాత్రి పడుకునేంత వరకు జరిగేటువంటి పనుల్లో దేవుడి కార్యం ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. కనుక దేవుని తలంపులు ఎలాంటివి? బహు విస్తారములు. మన ఎడల దేవుడు కలిగి ఉన్నటువంటి ఆలోచనలు బహు విస్తారము. అయితే దావీదు ఏమంటున్నాడు అనగా, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించినవి అట. దావీదు ప్రయత్నం చేశాడు, వాటిని వివరించి చెప్పాలని అనుకున్నాడు, ఆ వాటిని ఒక్కొక్కటిగా వివరించాలనుకున్నాడు. అయితే దావీదు మరలా దాన్ని మరి అందులో ఉన్న ఆ కష్టాన్ని గుర్తు చేసుకున్నాడు. ఏం కష్టం అంటే అవన్నీ లెక్క పెట్టడం చాలా కష్టంగా అనిపించింది దావీదు మహారాజుకి. అందుకని ఏమంటున్నాడు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించినవి ఉన్నవి. ఏంటవి? దేవుని ఆశ్చర్య క్రియలు, అలాగే దేవుని యొక్క తలంపులు, మన ఎడల దేవుడు కలిగి ఉన్న ఇవన్నీ కూడా బహు విస్తారములు. కనుక ఇవి లెక్కకు మించినవి, మన లెక్కకు అందనటువంటి ఆశ్చర్య కార్యాలు, అందనటువంటి తలంపులు మన పక్షాన దేవుడు కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని ప్రజలారా, ఈ దినంలో దేవుడు కూడా నీ కొరకు ఆలోచనలు కలిగి ఉన్నాడు. నీ కొరకు ఏదో ఒక ఆశ్చర్య కార్యాన్ని దాచి ఉంచాడు, ఏదో ఒక ఆశ్చర్య క్రియలను కూడా చేస్తాడు. ఒకదే దినమందు దేవుడు గొప్ప కార్యాలు, అనేక కార్యాలు చేయొచ్చు. ఒక దినమందు దేవుడు ఒక కార్యం చేయొచ్చు, లేకపోతే అనేక కార్యాలు చేయొచ్చు. దేవుని యొక్క చిత్త ప్రకారంగా తన కార్యాలను చేస్తాడు, తన తలంపులను స్థిరపరుస్తాడు. మరి దేవుని తలంపులు ఏమై ఉన్నావో, దేవుని ఆశ్చర్య కార్యాలు ఈ దినమందు ఏం చేయాలనుకుంటున్నాడో మరి మనం ఆశతో కనిపెడదామా? ఆశతో మనం ప్రార్థన చేసి ఆశగొని దేవుని యొక్క తలంపుల కొరకు, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాల కొరకు ఈ దినమంతా కనిపెడదామా? అటువంటి కృప ప్రభువు నీకు దయచేయునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవ, ఈ నూతన దినమందు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. దావీదు మహారాజు జీవితంలో ఎన్నో ఆశ్చర్య క్రియలను మీరు చేశారు నాయన, అలాగే ఎన్నో గొప్ప తలంపులు దావీదు పట్ల మీరు కలిగి ఉన్నారు. అయితే దావీదు అంటున్నాడు, ప్రభువా నీ ఆశ్చర్య కార్యములు,
నీవు మా ఎడల కలిగి ఉన్న తరంపులు బహు విస్తారములు అని సెలవిస్తున్నాడు. ఇదిగో తండ్రి, వాటిని వివరించదని అనుకుంటున్నా అవి లెక్కకు మించినవి అని సెలవిస్తున్నాడు. కనుక మా తండ్రి, మేము నీ మాటల ప్రకారంగా కలిగినటువంటి ప్రతి తలంపులను, ఆశ్చర్య కార్యములను, చేయబోయేటువంటి ఆశ్చర్య కార్యములను మేము ఆశతో అపేక్షించుచు నీ తలంపుల ప్రకారం, నీ ప్రణాళికల ప్రకారం మేము నడుచుకోవడానికి ఈ దినమందు మాకు సహాయం చేసి నీవు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. మా విశ్వాసము నుండి మమ్మలను తొలగింపక, మా విశ్వాసాన్ని స్థిరపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించండి. బ్రదర్ అశోక్ కుమార్, ఏబిఎం తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్, రావణపాలెం గ్రామం, ఎరుపాలెం మండలం, ఖమ్మం జిల్లా. పిన్కోడ్ 507-201. సెల్ నెంబర్ 9555-3977-144.